హాయ్ అండి హలో వెల్కమ్ టు కర్నూలు వంటలు నేను మీ సుహాసిని ఈరోజు నేను మీకు ఎగ్ రోల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా బాగుంటాయి ఇస్తే లంచ్ బాక్స్లో అయినా ఇవ్వచ్చు దీన్ని చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా దీనికోసము ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసి బాగా కలపాలండి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే చపాతీలని బాగా కలుపుకోవాలండి చపాతి ముద్దని ఎంత కలుపుకుంటే అంత సాఫ్ట్గా ప్లఫీగా వస్తాయి చపాతీలు అనేవి సో చూసారు కదండి ఇలా చపాతీ ముద్దని కలుపుకొని రెడీగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెడదాం దీన్ని ఆలోపు ఆమ్లెట్కి ఎగ్ అన్ని కలుపుకుందామండి ముందుగా ఒక బౌల్లో ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత వన్ టీ స్పూన్ కారము ఇంకా కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడా తీసుకోండి కారం ఉప్పు తర్వాత దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేయాలి ఇలా ఇవి యాడ్ చేసిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లిపాయ కూడా యాడ్ చేస్తున్నానండి ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇప్పుడు దీంట్లోనే వేస్తున్నాను ఆనియన్స్ వేసాక కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నానండి అది కూడా యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి దీన్ని మొత్తం కారం ఉప్పు ఆనియన్స్ అంతటికి పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాము మీరు ఎన్నైతే రోల్స్ వేసుకుంటున్నారో దాన్ని బట్టి ఎగ్స్ తీసుకోండి నేను త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత బాగా బీట్ చేయాలండి దీని వీటన్నిటినీ మనం వాటర్ యాడ్ చేసాం కదా ఈజీగానే కలిసిపోతుంది కారం ఉప్పు అన్నీ సో ఇలా కలుపుకున్న తర్వాత చపాతీస్ని రోల్ చేసుకుందాము చూడండి చపాతి కూడా రోల్ చేసేస్తున్నాను నేను ఇలా చపాతి మొత్తాన్ని రోల్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన పెనం కూడా వేడి పెట్టుకుందామండి చూడండి చపాతీ రోల్ అయిపోయింది ఇప్పుడు పెనం పైన వేశాను ఒక్కసారి కొద్దిగా కాలాక తిప్పేసుకున్నాము దీన్ని లైట్గా కాలనివ్వాలండి అవతల సైడ్ ఎక్కువ అవసరం లేదు ఇలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్ మిశ్రమాన్ని ఈ చపాతీ పైన వేసుకోవాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని చపాతీ మీద అంత ఎగ్ మిశ్రమాన్ని ఇలా మొత్తం రాసుకోవాలి చూడండి ఇలా మొత్తం ఎగ్ మిశ్రమ అన్నీ అంతా వేసిన తర్వాత కొద్దిగా ఒక టూ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ లేదంటే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇలా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత టర్న్ చేసుకుందామండి చపాతీని చూడండి ఇలా టర్న్ చేసుకొని ఆ వైపు కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి ఆమ్లెట్ కూడా అంతా వేడైపోయిందండి ఇప్పుడు టూ టూ త్రీ మినిట్స్ తర్వాత ఎంత బాగుంటాయి అంటే ఇవి ఈజీగా అయిపోతాయి పిల్లలైనా ఈజీగా స్నాక్ లాగా అయినా మార్నింగ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ లాగా అయినా లేదంటే నైట్ డిన్నర్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవరైనా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియోస్ ఇంకా ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్